वेलकम टू अवर ओन चैनल स्मार्ट इंडिकेटर वीडियो में मैं वेरी इंपॉर्टेंट कॉन्सेप्ट ने मैं इप्ड वरुक चूस्त इंडिकेटर्स यूज एला ट्रेंड रिवर्स ट्रेंड एला अप ट्रेंड लेते डाउन ट्रेंड स्ट्रेंथ डिफरेंट वेस मैं इंडिकेटर्स यूज का असल इंडिकेटर्स की बेस कैंडल्स सो आ कैंडल्स मूवमेंट कैंडल्स प्राइस एक्शन बटे इंडिकेटर्स अने मन की सिग्नल्स इतने मन आ कैंडल्स ने रीड चेयलते इंका एंतजी मन प्राइस एक्शन ने मन मुझे ट्रेंड प्राइस एक्शन ने आइडेंटिफाई चेयचु सो अला चेयटा की मन कोई सिग्नल्स चुद्दा आते वीडियो मन टू सिग्नल्स बुलिश एंड बेरिश एनगल्फिंग यह रेमे चूस्त इंका मन की डिफरेंट पैटर्न उ सो आ वीडियो त्री फोर वीडियो मनमें एंकंटे वीडियो अंटे डिस्कसे मन की अर्थ काकु अं वीडियो लेंथी का मन वीडियो बुलिश एनगल्फिंग अंड बेरिश एनगल्फिंग रेटे माटाबोना अच्छे वीटी माटाबो मुझे मार्केट असल जो कैंडल्स असल जो पेर् మనం మర్చిపోదాం ఈ పేర్లనే ఉంది ఎవరో ఏదో పేర్లు పెట్టారు అవి మనం పిలుస్తా ఉన్నాం సో పేర్లు కాదు మార్కెట్లో బేసిక్గా జరిగేది ఏంటి బుల్స్ బేర్స్ ఉంటారు అంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు అండ్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఒక వ్యూ ఉంటుంది కొందరికి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనే వ్యూ ఉంటుంది కొందరికి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనే ఒక వ్యూ ఉంటుంది సో ఇక్కడ కొందరికి की ఉన్న వ్యూని బట్టి వాళ్ళేమో ఇది మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్తది కాబట్టి అనేసి వాళ్ళు స్టాక్స్ కొంటా ఉంటారు ఇక్కడి నుంచి పడిపోతది ఇంకా ఈ స్టాక్ కి ఇంతకంటే ప్రైస్ పెట్టలేము అంత కరెక్ట్ కాదు అని అనుకునే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కొనేసుకుంటా ఉంటారు సో అక్కడ బుల్స్ అండ్ బేర్స్ కి ఫైట్ జరుగుతూ ఉంటుంది బేసిక్ గా జరిగేది మార్కెట్ లో ఇదే సింపుల్ గా మనం అచ్చ తెలుగులో మనం మాట్లాడుకుంటే అయితే मन की चूस्ता उंटा कैंडल्स चूस्ता उंटे बुल्स रेड का सॉरी ग्रीन कैंडल बुल्स उंडारु अनुकुंटाम अंड रेड कैंडल अयिते बेर्स उंडारु अनुकुंटाम अंटे इक्कड कोने वाळ्ळु एवरैते उन्नारो ग्रीन कैंडल अयिते कोने वाळ्ळु उन्नारु अनुकुंटाम रेड कैंडल अयिते अम्मे वाळ्ळु उन्नारु अनुकुंटाम इदे इंतकंटे डिफरेंस ए उंडदु अयिते इक्कड मनं तेलुसुकोवाल्सिनवि एंटि अंटे वीटिनि एप्पुडु एला ऐडेंटिफाई चेयालि अने विषयान्नि मात्रं तेलुसुकोवालि मनं अयिते ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అని దీని గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది రెడ్ క్యాండిల్ ని చూస్తా ఉన్నాం ఆ రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ అంటే ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఈ రెడ్ క్యాండిల్ కంటే ఈ గ్రీన్ క్యాండిల్ సైజ్ అనేది పైన కింద కూడా రెండు వైపులా కూడా హైట్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఈ అమ్మేవాళ్ళు మార్కెట్ పడిపోయిద్ది అనుకునే వాళ్ళ కంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కువ మంది ఎవరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటే వాళ్ళదే కాబట్టి ఆ రోజుకి కానివ్వండి లేదు అంటే ఆ అవర్కి కానివ్వండి ట్రెండ్ అనేది కాబట్టి మనం ఇలాగా ఒక డామినేటెడ్ క్యాండిల్ మనం సింపుల్ మాటలు సింపుల్గా మనం డిస్కస్ చేసుకుంటే ఎవరు డామినేట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ బేర్స్ ఉన్నారు ఈ క్యాండిల్లో వాళ్ళు ఫుల్గా అమ్మటానికి ట్రై చేశారు మార్కెట్ని డౌన్ తీసుకురావడానికి అయితే ఈ క్యాండిల్లో కూడా ఫైట్ జరిగింది బుల్స్ అనేవాళ్ళు కొంత పుష్ చేశారు పైకి ఆ తర్వాత ఇక్కడ ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది ఈ క్యాండిల్లో ఏం జరుగుతూ ఉంది ఈ క్యాండిల్ని కూడా కొంతవరకు బేర్స్ డామినేట్ చేశారు అయితే బుల్స్ సడన్గా మార్కెట్ని పైకి తీసుకొని వచ్చారు అంటే ఇక్కడ బుల్స్ కంటే బేర్స్ కంటే బుల్స్ది డామినేషన్ ఎక్కువైంది సో ఎవరిది డామినేషన్ అయితే వాళ్ళది ఆ సింపుల్ లాజిక్ మన అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ఇలాగ ప్యాటర్న్ క్యాండిల్స్ కానీ ఒకదాని పక్కన ఒకటి వచ్చినప్పుడు ఇలా రెడ్ క్యాండిల్ పక్కన దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది అంటే బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సెల్లర్స్ కంటే బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఆ రోజుకి కానివ్వండి ఆ అవర్కి కానివ్వండి బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ని డామినేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తానికి ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ అయితే ఈ సిగ్నల్ని మనం ఎప్పుడు తెలుసుకోవాలి అంటే ఈ సిగ్నల్ని మనం మార్కెట్ అనేది ఇక్కడ ముందు దీని ముందర
రెడ్ క్యాండిల్ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు బేర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తూ వచ్చారు. సో బేర్స్ అనేవాళ్ళు అంటే సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తూ వచ్చారు. సెల్లర్స్ క్రమంగా తగ్గిపోతూ వచ్చారు. క్రమంగా తగ్గిపోతూ వచ్చిన తర్వాత బయ్యర్స్ అనేవాళ్ళు ఒకసారిగా డామినేట్ చేశారనమాట. వీళ్ళు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు పెరిగిపోతారు. సో వీళ్ళు డామినేట్ చేసినప్పుడు ఓకే ఇంకా ట్రెండ్ అనేది మనకి ఇంకా రివర్స్ అవ్వబోతూ ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. అంటే ఇది ఎప్పుడైతే ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంటుందో, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్ ప్యాటర్న్స్ వస్తే అంటే కంప్లీట్గా సెల్లర్స్ని బయ్యర్స్ డామినేట్ చేస్తే, నేను ఇక్కడ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయట్లేదు, మనకి క్లియర్గా సింపుల్గా అర్థం కావాలి కాబట్టి. సో ఇక్కడ సెల్లర్స్ని డామినేట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ అనేది అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. ఎటువంటి ఇండికేటర్స్ లేకుండా మనం క్యాండిల్ స్టిక్స్ని రీడ్ చేయగలిగితే అది బెస్ట్ ప్యాటర్న్ అన్నమాట, బెస్ట్ స్ట్రాటజీ అది. సో మనకి నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువగా గెయిన్ అవుతుంది అండ్ మనం ఈజీగా మార్కెట్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి కూడా మనకి తెలిసినాయి అంటే వెరీ వెరీ సింపుల్గా ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అన్నీ ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. సో ఇది కానీ తెలిసిందనుకో మనకి, ఇది ఎలా వచ్చిందని, ఓకే ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎక్కడో ప్రాపర్గా ఇంకో క్యాండిల్ కూడా ఇలాగ గ్రీన్ క్యాండిల్లో ఫామ్ అవుతుంది అంటే ఓకే ట్రెండ్ కంప్లీట్గా మారిపోయింది. ఇది జస్ట్ ఇది మారింది అని ఇండికేట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వీళ్ళని వీళ్ళు డామినేట్ చేస్తున్నారు అని ఇండికేట్ చేసింది. ఓకే ఒక కొద్దిసేపు మేబీ డామినేట్ చేయొచ్చు, మళ్ళా వీళ్ళు డామినేట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే వీళ్ళ డామినేషన్ ఎంతవరకు ఉంది అనేది మనం చూడాలి. సో ఇది కన్ఫర్మేషన్ అయ్యేటువంటి డామినేషనా లేదా అనేసి మనం చూడాలన్నమాట. సో దానికోసం నెక్స్ట్ క్యాండిల్కి వెయిట్ చేసి, నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే అప్పుడు మనం ఆ క్యాండిల్లో మనం ఈ ఏరియాస్లో పొజిషన్ తీసుకుంటాం ఫ్రెండ్స్. తీసుకొని మనం మార్కెట్ని ఫాలో అవుతాం, ట్రెండ్ ఫాలో అవుతాం. ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్. అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ అనే దానికి వస్తే, బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఏంటి, ఇక్కడ బేర్స్ రెడ్ కలర్ అంటే సెల్లర్స్, గ్రీన్ కలర్ అంటే బయ్యర్స్. సో బయ్యర్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ బయ్యర్స్ పక్కన ఎక్కువగా సెల్లర్స్ ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు క్యాండిల్లో. ఇది పైకి వెళ్తూ ఉంది, పైకి వెళ్ళే క్యాండిల్ ఏమైంది, ఈ క్యాండిల్ పైకి వెళ్తూ ఉంది, అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్ వచ్చేసేసి ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయ్యి కొద్దిసేపు పైకి వెళ్ళింది, ఆ తర్వాత క్యాండిల్ అనేది కిందికి పడిపోయి పూర్తిగా ఇక్కడ వరకు వచ్చేసింది అన్నమాట. అంటే ఈ క్యాండిల్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తూ వచ్చింది ఈ క్యాండిల్. అయితే తర్వాత బయ్యర్స్ కూడా మళ్ళీ ట్రై చేశారు చేద్దాం, పుష్ చేద్దామని, అయితే వాళ్ళు పూర్తిగా చేయలేకపోయారన్నమాట. చేయలేక ఈ క్యాండిల్ మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ క్యాండిల్ అనేది బ్లాక్ అయిపోతున్నప్పుడు కంప్లీట్గా వీళ్ళది డామినేషన్ అయిపోతూ ఉంది. ఎవరిది డామినేషన్ అయితే వాళ్ళదే ట్రెండ్, అది సింపుల్ లాజిక్. సో ఎవరు ట్రెండ్ సెట్ చేస్తే ఆ ట్రెండ్ ఫాలో అవ్వాలి. సో ఎవరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉండి ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారో ఆ ట్రెండ్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇలా ఉన్నప్పుడు ట్రెండ్ అనేది డౌన్ సైడ్కి రావడానికి ప్రాబిలిటీ ఆఫ్ ద ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మనకి ఏమని సిగ్నల్ ఇస్తూ ఉంది, ఇక మార్కెట్ అనేది లేదా స్టాక్ అనేది పడిపోవడానికి రెడీగా ఉంది అని మనకు చెప్తూ ఉంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఇలాంటి సిగ్నల్ వచ్చినప్పుడు పొజిషన్ తీసుకొని మార్కెట్ అనేది అప్సైడ్ వెళ్తూ ఉంటుందో, అప్సైడ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి క్యాండిల్ ఫామ్ ప్యాటర్న్ ఎక్కడైనా ఫామ్ అయితే, ఇలాంటి క్యాండిల్ ప్యాటర్న్ అంటే గ్రీన్ కలర్ సైజ్ తక్కువ ఉండి రెడ్ కలర్ క్యాండిల్ సైజ్ ఎక్కువగానే ఉంది అంటే అప్పుడు సెల్లర్స్ డామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఎప్పుడైనా పడిపోయింది కాబట్టి మనం ఇమీడియట్గా మనం పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఇక్కడ సెల్లర్స్కి బయర్స్కి మధ్యన ఫైట్ జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. ఆ ఫైట్లో కొంతసేపు వీళ్ళు డామినేట్ చేస్తారు, కొంతసేపు సెల్లర్స్, కొంతసేపు బయర్స్ డామినేట్ చేస్తారు. అయితే ఎవరు కూడా ఈజీగా గివ్ అప్ ఇవ్వరు అన్నమాట. అంటే ఎందుకంటే మన మైండ్లో అలా స్ట్రాంగ్గా ఉండిద్ది, మార్కెట్ అప్సైడ్ అంటే అప్సైడ్ వెళ్తుంది, అది ఎంతన్నా పడిపోయి ఇక్కడి నుంచి ఇంకా రివర్స్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇంకా రివర్స్ అవుతుంది అనే ఆలోచనలోనే ఉంటాం. అప్సైడ్ అనే మైండ్ సెట్ మనకుంటే
అలాగే డౌన్ సైడ్ వెళ్ళిపోవాలి, డౌన్ సైడ్ ఇది ఇక్కడ మార్కెట్ ఇంకా సస్టైన్ అవ్వదు అని మన మైండ్లో ఉంది అనుకోండి, ఇది ఎంతసేపు అప్ సైడ్ వెళ్తున్నా ఇది రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి పడిపోతుంది, ఓ ఇది రెసిస్టెన్స్, ఇది నిన్నటి రెసిస్టెన్స్, ఇది మొన్నటి రెసిస్టెన్స్, సో ఇక్కడి నుంచి పడిపోతుంది, ఇక్కడి నుంచి పడిపోతుంది అనే ఆలోచనలోనే ఉంటాం. సో అలాగా మనం ఏంటంటే మార్కెట్ని మనం జడ్జ్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ ట్రెండ్ అనేది క్యాండిల్స్ మనకి డేటా అనేది చూపిస్తూ ఉన్నాయి క్యాండిల్స్ ద్వారా, ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు తక్కువ మంది ఉన్నారు, ఎవరు ఎవరిని డామినేట్ చేస్తూ ఉన్నారు అనేసి. ఇది కానీ మనం ఐడెంటిఫై చేసుకోగలిగి, ఇది కానీ మనం తెలుసుకోగలిగితే ఈజీగా ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు అమ్మాలి. బేసిక్గా మన ఫార్ములా ఏంది, తక్కువ కొనాలి ఎక్కువ కొనుక్కోవాలి లాభాలు రావాలి. అంటే ఇది తక్కువకి, అంటే మార్కెట్ పడిపోయేటప్పుడు ఇలాంటి ప్యాటర్న్ వస్తే అది తక్కువకున్నట్టు, ఈ ప్యాటర్న్ ఇలా వచ్చి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇలా వచ్చింది అంటే ఇంకా ఎక్కువకి వెళ్ళిపోయాం, ఆల్రెడీ పిక్స్లో ఉన్నాము, ఇక్కడ పడిపోవడానికి రెడీగా ఉంది, సో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇలా మనం ఈ క్యాండిల్స్ని రీడ్ చేస్తూ ఉంటే ఈజీగా మనం మార్కెట్ డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇండికేటర్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నామా, ఎన్ని రోజులు ఉండవు మనకి మార్కెట్ అర్థం కాదు, ఇండికేటర్స్ నన్ ఆఫ్ ద ఇండికేటర్ ఈజ్ 100% కాదు, నాట్ మోర్ దెన్ 50% పర్ఫెక్ట్ అనమాట. 50% సిగ్నల్స్ కూడా ఏ ఇండికేటర్ ప్రాపర్గా ఇవ్వదు. అవి ఇచ్చేవన్నీ మీరు సూపర్ ట్రెండ్ వాడండి, ఎంఏసీడి, ఆర్ఎస్ఐ, ఇంకా మూవింగ్ యావరేజెస్ ఏమైనా వాడండి, అవి ఇచ్చే సిగ్నల్స్ అనేవి మనకి సగం మాత్రమే, అంటే 50% మాత్రమే క్వాలిటీ సిగ్నల్స్ ఇస్తాయి, అది మిగిలినవి ఇచ్చేవన్నీ కూడాను మనకి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ క్యాండిల్ ప్యాటర్న్స్ కానీ మనం తెలుసుకోగలిగితే ఈజీగా మంచి ట్రేడ్లు చేయొచ్చు, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేయొచ్చు. సో అయితే ఇప్పటివరకు థియరిటికల్గా విన్నాము, ఇప్పుడు ఒకసారి మనం ఈ ప్యాటర్న్స్ అనేవి నిజంగా ఎలా ఫామ్ అవుతా ఉన్నాయి, అలా ఫామ్ అయినప్పుడు నిజంగానే ట్రెండ్ రివర్స్ అవుతా ఉందా లేదా అనేది చార్ట్స్లో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసాను, మీరు ఎనీ చార్ట్ ఓపెన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎనీ చార్ట్ ఓపెన్ చేయొచ్చు, ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే మనం ఇలాంటివి చూడొచ్చు అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు రిలయన్స్ ఓపెన్ చేశాను, రిలయన్స్లో చూద్దాం. సో రిలయన్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం. 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నది ఇది, అంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్. అంటే బుల్లిష్ అన్నప్పుడు ఒకటి రెడ్ కలర్ దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేయాలన్నమాట, రెడ్ కలర్ క్యాండిల్ని, గ్రీన్ కలర్ క్యాండిల్ని అది కంప్లీట్గా బ్లాక్ చేసింది అంటే అక్కడ బయర్స్ ఎక్కువ మంది వచ్చారు, అది అప్ సైడ్ వెళ్ళాలి, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి. చూద్దాం అలాగా మనకి ఎగ్జాంపుల్స్ ఎలా దొరుకుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ అనేది సైడ్ బైస్ ట్రేడ్ అవుతూ ఉంది, బట్ ఇక్కడ స్లైట్లీ డౌన్ ట్రెండ్ మనం చూడొచ్చు. సో ఇక్కడ కానీ మనం చూస్తే మార్కెట్ అనేది ఇలా వస్తూ ఉంది చూడండి, టెక్కి. సో మార్కెట్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా వచ్చింది ఫ్రెండ్స్, ఈ డైరెక్షన్లో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్, ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ క్యాండిల్ని ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కంప్లీట్గా బ్లాక్ చేసేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే కంప్లీట్గా బ్లాక్ చేసేసిందో అంటే ఈ సెల్లర్స్ కంటే బయర్స్ ఎప్పుడైతే డామినేటెడ్గా ఉన్నారో మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిందో, మార్కెట్ ఇక్కడి నుంచి ఒక్కసారిగా సూపర్ స్పీడ్తో వెళ్ళింది ఫ్రెండ్స్ చూడండి, ఇలాగ మార్కెట్ అనేది. సో ఇలా మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలన్నమాట, మనం ఇండికేటర్స్ యూజ్ చేస్తాం, ఎంఏసీడి సిగ్నల్ ఇస్తుందా, ఆర్ఎస్ఐ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తుందా అనేసి ఇండికేటర్స్ కోసం చూస్తూ ఉంటాం. ఇండికేటర్స్ కాకుండా మనం ఈ క్యాండిల్స్ని బేసిక్గా ఏముంది, మార్కెట్లో సెల్లర్స్ బయర్స్ ఉంటారు, వాళ్ళిద్దరు పోటీ పడుతూ ఉంటారు, ఎవరు డామినేట్ చేస్తే వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారు. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది డామినేటెడ్గా కనిపిస్తూ ఉంది, సో వీళ్ళు ట్రెండ్ సెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1 క్యాండిల్ చూస్తాము, ఓకే మన డైరెక్షన్లో ఉందా, మన అనుకున్న విధంగా ఉందా, పొజిషన్ తీసుకుంటాము, స్టాప్ లాస్ పెట్టుకుంటాం, చూస్తాము. సో మన డైరెక్షన్లో వెళ్ళింది, ప్రాఫిట్ వచ్చింది. ఇన్ కేస్ మనం ఏమన్నా తప్పనుకున్నాము, స్టాప్ లాస్, స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుందాం, హిట్ చేస్తుంది వదిలేయండి. మార్కెట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కామన్, బట్ కాకపోతే మనం
మనం లాసెస్ కంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువసార్లు పొందాలి. అలాగే మనం ప్రాఫిట్ వస్తే ఇలా ఉండాలి, లాస్ వచ్చిందనుకోండి ఇక్కడ ఈ క్యాండిల్ కింద ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. లాస్ వస్తే కొంచెం, బట్ ప్రాఫిట్ వస్తే ఇలా బడా, ఇలా ఉండాలన్నమాట. మన స్ట్రాటజీ కానీ మన ప్లానింగ్ కానీ ఏదైనా సరే ఇలా ఉండాలి. సో అలాగే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, బట్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని మనం కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడుకుంటాం. అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా. సారీ, సో ఇంకా ఇలా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, అది ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఉంటుందో ఆ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక ఇది డౌన్ ట్రెండ్లో ఎలా ఉంది. బట్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా ప్రాపర్ ఎగ్జాంపుల్ కోసం చూద్దాము. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ కూడా చూస్తే మార్కెట్ అనేది ఇలా పడతా వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చూడండి ఈ డైరెక్షన్లో పడింది. అయితే ఇక్కడ కన్సాలిడేషన్లో ఉంది. బట్ ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ క్యాండిల్ని కంప్లీట్గా బ్లాక్ చేసే ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందో, ఇమీడియట్గా మార్కెట్ ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ కన్సాలిడేషన్లో ఉంది. ఇమీడియట్గా ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ వచ్చిందో, స్ట్రాంగ్ క్యాండిల్, మార్కెట్ ట్రెండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిందో మార్కెట్. మార్కెట్ అనేది ఒక్కసారిగా సూపర్ స్పీడ్తో ఇక్కడికి వచ్చేసింది. సో ఇలా మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేయవచ్చు అనమాట, క్యాండిల్స్ని రీడ్ చేసి ఈజీగా. మన ఇండికేటర్స్ కంటే కూడాను వాటికంటే మన కామన్ సెన్స్ అనేది చాలా పవర్ఫుల్, కాబట్టి మనం మన కామన్ సెన్స్ని యూజ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఆల్వేస్ ఇండికేటర్స్ మీద డిపెండ్ అయ్యాము అంటే మనం మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట. సో కాకుండా మనం ఇలా క్యాండిల్ స్టిక్స్ని రీడ్ చేయటం, అందుకే నేను ప్రీవియస్ వీడియోలు కానీ గమనిస్తే ఎప్పుడు కూడాను చెప్తూ ఉంటాను ఇండికేటర్ అనేది సెకండరీ అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఇలా డైరెక్షన్లో పడతా వచ్చింది. మనం స్టాక్ వాల్యూ కూడా చూస్తే చూడండి 450, సో మన కంఫర్ట్ కోసం 50 అనుకుందాం, 1450 నుంచి 1380స్కి వచ్చింది. అంటే 70 రూపీస్ ఫాల్ అయింది. 70 రూపీస్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్లో ఒకసారిగా ఒక స్ట్రాంగ్ క్యాండిల్, ఎప్పుడైతే దీన్ని డామినేటెడ్ క్యాండిల్ వచ్చిందో మార్కెట్ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ దాకెళ్ళిందో, మళ్ళీ ఇక్కడ చూస్తే 1480. సో అంటే 1380స్ నుంచి 1480స్, అంటే ఇక్కడ 100 రూపీస్ పెరిగింది. అయితే ఇది ఒక్కరోజుది కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తా ఉన్నది 2 డేస్ది. సో 28th, 29th and 30th. సో ఇలాగా మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది తెలుస్తూ ఉంది. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్, ఇది లేజీగా లోడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ని డామినేట్ చేస్తూ వచ్చిందో, అయితే ప్యాటర్న్ అనేది మన క్యాండిల్ స్టిక్ చూస్తే ఇక్కడ ఇది ఈ బాడీ అనేది కూడా దీన్ని డామినేట్ చేస్తుంది. అంటే బాడీ హైట్ రెడ్ కలర్, అంటే బేర్స్ సెల్లర్స్ రెడ్ కలర్ క్యాండిల్ బాడీ హైట్ కంటే ఈ బాడీ హైట్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ, అండ్ కింద వైపు కూడాను దీనికంటే ఎక్కువగా ఉంది. అయితే మనం చార్ట్లో కానీ గమనిస్తే ఇక్కడ బాడీ హైట్ అయితే ఎక్కువ ఉంది కానీ బట్ కింద రెండింటిని ఈక్వల్గా ఉంది. సో ఏమంటే ఇక్కడ కూడాను మనకి సెల్లర్స్ కంటే బయర్స్ డామినేటెడ్గా ఉన్నారు. సో ఇమీడియట్గా మార్కెట్ చూడండి ఎలా వెళ్ళిందో వితిన్ 2 సెషన్స్లో. సో ఇక్కడ కొన్ని 900 అనుకున్నాం, 900స్ నుంచి 1020. సో అంటే 120 రూపీస్ వితిన్ 2 సెషన్స్లో 2 ట్రేడింగ్ సెషన్స్లో 2
120 rupees అంటే ప్రాఫిట్ అంటే ఇది మామూలు కాదన్నమాట. ఇది మామూలు కాదు. వితిన్ టూ సెషన్స్లో ఓకే 120 rupees అనేది మామూలుగా మామూలు ప్రాఫిట్ కాదనమాట. సో అలాగే మనకి బేర్స్ గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు. సో బేర్స్ అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ స్మాల్గా ఉండి రెడ్ కలర్ క్యాండిల్ అనేది లాంగ్గా ఉండాలి. సో ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది, దీన్ని డామినేట్ చేస్తా ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. అయితే ఇది చూడటానికి అంత డామినేటెడ్గా కనిపించట్లేదు, బట్ స్టిల్ దీన్ని బ్లాక్ కంప్లీట్గా బ్లాక్ చేసేసింది అనమాట. అంటే ఇది రెడీగా ఉంది అనేసి. సో చూడండి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎలా వచ్చింది. ఇలాగే మనం ప్రతి దాంట్లోనే అంటే ఇది ఎప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి మార్కెట్ అనేది మనం ఇక్కడే చూడొచ్చు. ఎప్పుడైనా మార్కెట్ అనేది ఇలాగ అప్ ట్రెండ్లో ఉంది, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ని డామినేట్ చేస్తూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఫాలో అయింది. అయితే మనకి ఆ ప్యాటర్న్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా కాదు, కాకపోతే ఇక్కడున్న బయ్యర్స్ కంటే ఇక్కడ నుంచి వచ్చిన సెల్లర్స్ అనేది డామినేట్ చేశారు. అయితే క్యాండిల్ కంప్లీట్గా కవర్ అవ్వలేదు, బట్ స్టిల్ అనేది మార్కెట్ అనేది పడిపోయింది అన్నమాట. ఓకే ఇలాగ మనం చూడండి, ఇది కూడా ఒక సిగ్నల్. ఇది మనం కమింగ్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇది కూడా ఒక సిగ్నల్ అన్నమాట, మార్కెట్ అనేది పడిపోయే ముందు ఒక సిగ్నల్. సో ఇది ఏంటి, ఒక్కసారే ఒకటే క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, అయితే ఒకటే రెడ్ క్యాండిల్ కంప్లీట్గా బ్లాక్ చేయకుండా టూ క్యాండిల్స్లో కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. సో అంటే ఓవరాల్గా వీళ్ళ ఫైట్ అనేది టఫ్గా జరిగింది, బట్ డామినేషన్ అనేది రెడ్ క్యాండిల్స్ది. సో మార్కెట్ అనేది చూడండి స్లోగా ఎలా పడిపోయిందో. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వచ్చేసింది. అంటే మార్కెట్ మనం ఇక్కడ చూస్తే 1260s నుంచి అంటే 1200 అనుకుందాం కంఫర్ట్ కోసం, 1200 అనుకుంటే 1130s చాలా బాగా పడిపోయింది అన్నమాట మార్కెట్. సో అలాగ మనకి ఇది వితిన్ 3 సెషన్స్లో జరుగుతూ ఉంది. సో ఇలాగ మనం క్యాండిల్స్ని కానీ ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనం ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఒక బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం, ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఎనీ స్టాక్ ఎనీ చార్ట్ ఎనీ టైం ఫ్రేమ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్కి, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి ఇది రెడ్ క్యాండిల్, దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తే ఒక గ్రీన్ క్యాండిల్. మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ తగ్గలేదు. మనం కానీ వాల్యూస్ చూస్తే 19,000 నుంచి 1,000 పాయింట్స్ 2 సెషన్స్లో బ్యాంక్ నిఫ్టీ. సో ఇలాగ మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్గా క్యాండిల్స్ని మనం రీడ్ చేయగలిగితే ఈజీగా మనం ప్రాఫిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రాబ్లం అంతా మనకి నాలెడ్జ్ లేక కానీ మార్కెట్ డేంజరస్ కాదు ఫ్రెండ్స్. మనకి నాలెడ్జ్ లేక మార్కెట్ అంతా మాయలా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం మార్కెట్ని కానీ అర్థం చేసుకుంటే ఏం జరుగుతూ ఉంది అనేసి ఈజీగా మనం ప్రాఫిట్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ డే స్టార్ట్ అయింది. డే స్టార్ట్ అయిన తర్వాత 30th, ఈ డే స్టార్ట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ గ్రీన్లో ఉంది, ఈ క్యాండిల్ గ్రీన్లో ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్ని ఈ రెడ్ క్యాండిల్ డామినేట్ చేసేసింది. కొంచెం పెద్ద చేస్తాను ఫ్రెండ్స్. ఈ గ్రీన్ క్యాండిల్ని రెడ్ క్యాండిల్ డామినేట్ చేసింది. మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చేసిందో. అయితే ఇది ఒకరోజే కాదు, ఇది కూడాను ఒక 4-5 సెషన్స్లో మార్కెట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మనం చూస్తే ఇక్కడ ఏరియాస్లో 19,600స్లో ఉంది. 19,600స్ నుంచి 17,000కి వచ్చేసింది ఫ్రెండ్స్. 17,200 అంటే 2,000 పాయింట్స్ వితిన్ 4 సెషన్స్, వితిన్ 4 ట్రేడింగ్ సెషన్స్లో 2,000 పాయింట్స్ ఫాలో అయింది ఫ్రెండ్స్. సో ఇలాగ మనం ఈ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా మనం ప్రాఫిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పింగ్ చేయండి, లేదా మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా మీకు రెస్పాన్స్ ఇస్తాను. మీకు పర్సనల్గా ఏమైనా సజెషన్స్ కావాలి అన్నా
లేదు మన ట్రేడింగ్ ప్యాటర్న్లో ఎలాగా ఇంప్రూవ్ చేసుకొని మన ట్రేడింగ్ సెటప్లో ట్రేడ్స్ చేయాలనే విషయం కానీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ డే, నెక్స్ట్ ట్రేడ్.